ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ T20లో నెంబర్ వన్ ర్యాంకింగ్ వచ్చేసరికి కంగ్రాచులేషన్ చెప్దామని బాబర్ ఆజం గాడు, రిజ్వాన్ గాడు ఇద్దరైతే వచ్చిండు నా రూమ్కి. ఇక రిజ్వాన్ గాడు అయితే ఒకే పేడవట్లేడు, ఆడపిల్ల లెక్కనే ఏడుస్తుండు. అన్న, నేను టీం కోసం కాకుండా ర్యాంకింగ్ కోసమే ఆడినన్న, నా ర్యాంక్స్ మొత్తం దొబ్బుకెళ్ళినవన్న అని అయితే ఏడుస్తుండు. ఇక బాబర్ ఆజం గాడు ఏం చెప్తాడు, జింబాబేతో మ్యాచ్లో జాగ్రత్త పోయి, మస్తు టఫ్ వేస్తారు వాళ్ళు బౌలింగు, నా ప్రపంచం మొత్తంలో వాళ్ళంత మంచి బౌలర్లు నేను ఎక్కడ చూడలే అని అయితే ఆడి చెప్పిండు. అందుకే మేము గాళ్ళతో ఓడిపోయినామని అయితే చెప్పిండు. ఏ గాళ్ళతో ఎట్లాడాలనో నేను చూపిస్తానని స్టేడియానికి అయితే పిలిచిన. ఇక ఫట్టా ఫట్టా ఫోర్లు సిక్స్లు అన్నీ అయితే ఏమగొట్టుడు కొట్టి, ఇక నా బ్యాటింగ్ చూడంగానే రిజ్వాన్ గానికును ఈ బాబర్ ఆజం గానికి లాగుల చెమటలు పడ్డాయి. ఇక కథం లాగుల ఫాగు కొట్టుకుంటా ఒకటే ఉరుకుడు ఉరికిండు, గిదేం బ్యాటింగ్ అని నాకు ఇంతగానం కొట్టినవు జింబాబే వాళ్ళ మీద అన్నారు. ఇక పొద్దున్న లేవగానే ఈ పాకిస్తాన్లో ముఖం మీద ఏ కాకిరి ఎట్టేసిందో కానీ వీళ్ళు యాక్సిడెంటల్గా సెమీఫైనల్కు పోతున్నారు. అయ్యా నెదర్లాండ్స్తోని సౌత్ ఆఫ్రికాలో ఓడిపోయి వాళ్ళింటికి పోతున్నారు. ఇక మేము కూడా సెమీస్కి పోతాను, కప్పు మేమే కొడతాం. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక మా పూర్వీకులు దరిద్రాన్ని డాబరాంలో పేస్ట్లో పెట్టుకొని పళ్ళు తోముకున్నట్టున్నారు. మాకు ఇట్లా దరిద్రం పట్టుకున్నది అందుకే. అసలు అప్పుడు జింబాబే మీద కరెక్ట్గా మ్యాచ్ జరిగేది ఉంటే ఇంకో రెండు ఓవర్లు మేమే గెలిచి ఈరోజు సెమీస్కి పోయేవాళ్ళం. కానీ ఏం చేద్దా చెప్పండి, దరిద్రం మా దగ్గరికి వచ్చి లిప్కిస్తుంది. ఈ నెదర్లాండ్స్ వాళ్ళు మా సిగ్గుని పెగ్గులో పోసుకొని తాగిళ్ళు. మొత్తానికైతే మమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదిగాక ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా బెరిచ్లు టెర్రరిస్ట్ నా కొడుకులు బాంబులేస్తామని. ఇక మాకు కూడా జనంత గుండెల్లో గువులు పుట్టింది, అందుకే ఇక చక్కగా ఆడలేకపోయినాం, ఇట్లా ఓడిపోయినాం. సరే ఇక ఏం చేస్తాం, పోయేస్తాం.